పంచాయతీ ఎన్నికల్లో జనసేన విజయం చూసి లేక చాలామంది వైసీపీ నాయకులు అనేక నియోజకవర్గాల్లో దాడులు చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే నిన్న భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామ పంచాయతీలో దళిత మహిళ అయిన కారేపల్లి శాంతిప్రియ గారు సర్పంచ్గా పోటీ చేసి గెలుపొందారు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి గౌరవం తెలపడానికి ఆయన విగ్రహానికి దండవేసి దిగుతుంటే ఆ దండని వైసీపీ కార్యకర్తలు చించేసి చాలా రకంగా ఆవిడని దుర్భాషలాడి పంపించేశారు ఒక దళిత మహిళ మీద జరిగింది అది ఆవిడ ఉంటున్న ప్రాంతంలోనే జరిగింది అంతటితో ఆగకుండా మత్స్యకారుల కులానికి చెందిన అనంత లక్ష్మి గారి మీద ఇంటిపైన కూడా దాడులు చేశారు అక్కడితో ఆగకుండా మళ్ళీ సర్పంచ్ అభ్యర్థి శాంతిప్రియ గారి కారేపల్లి శాంతిప్రియ గారి ఇంటి మీద కూడా దాడి చేసి ఇంకా వార్డు మెంబర్లు ఇళ్ళ మీద దాడులు చేసి బయటన కారులను బద్దలు కొట్టి జన సైనికుల బైకుల్ని ధ్వంసం చేయడం చాలా బాధ కలిగిస్తూ ఉంది వైసీపీ నాయకులు కానీ వాళ్ళ తాలూకు డిఎన్ ఎలా ఉందంటే నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు వచ్చి మీరు ప్రజలకి సేవ చేయాల్సింది పోయి వేరే పార్టీలను కానీ ప్రత్యర్థులను కానీ హింసించడం అనే దాని మీద ఉన్నారు తప్ప మీరు ప్రజలకి సేవ చేయడం అనే దాని మీద లేరు ఇంకెవరు గెలవకూడదు ప్రజలు మనల్ని ఎవరు చొరగనకూడదు మొత్తం మీరే చేయాలి మీరే చేయరు ఎదుటి వాళ్ళని చేయనివారు అలా ఉన్న ఉంది కాబట్టి ఈ రోజున జనసేన మీరు చేయట్లేదు కాబట్టి జనసేనని మత్స్యపురిలో సంపూర్ణంగా గెలిపించారు పద్నాలుగు స్థానాలకి పన్నెండు స్థానాలు పన్నెండు వార్డులో గెలిస్తే ఒక సర్పంచ్ వెళ్ళి ఒక మహిళా దళిత మహిళా సర్పంచ్ వెళ్ళి అంబేద్కర్ గారి విగ్రహానికి దండేస్తుంటే ఆవిడ మీద కూడా ఈ విధంగా దాడి చేయడం చాలా ఆవేదన కలిగించే అంశం అలాగే ఆ స్థానిక వైసీపీ ఎమ్మెల్యే చాలా రకాలుగా బెదిరించడం దుర్భాషలు ఆడటం సభ్య సమాజం తలదించుకునేలా బూతులు తిట్టడం పైగా వ్యక్తిగతంగా నన్ను దూషించడం అనేది ఆయనకి చాలా రివాజ్గా మారిపోయింది దాంట్లో ప్రత్యేకంగానే నిన్న జరిగింది కూడా దాంట్లో భాగమే కింద పీఠం కదులుతున్నప్పుడు భయం వేస్తే ఆ భయం నుంచి వచ్చే మాటలు ఆ స్థానిక భీమవరం ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే ఒక ఆకురేవిడి స్థానిక కోఆపరేటివ్ బ్యాంక్స్ నుంచి కాయకష్టం చేసి చిన్న 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 చితక వ్యాపారాలు చేసి స్కూల్ టీచర్లు చిన్న చిరు వ్యాపారులు అక్కడ కోఆపరేటివ్ బ్యాంకులో కష్ట దాచుకుంటే వాళ్ళని దోచేసిన వ్యక్తి తను ఒక ఆకు ఒక బ్యాంకుని దోచేసిన వ్యక్తి ఇంతకుమించి వేరేలా ప్రవర్తిస్తాడని మనం ఆశించు దీనికి ఎలా సమాధానం చెప్పాలో మాకు బాగా తెలుసు ఒక ప్రజాప్రతినిధిగా బాధ్యతతో కానీ మీరు కనుక ఉండకపోతే దానిని ఎలా ఎదుర్కోవాలో బాగా బలంగా తెలిసిన వాడిని మీ పరిధిలో మీరు ఉండండి ప్రజాస్వామ్య పద్ధతులు మా మా వాళ్ళని తప్పుడు మేము సరిదిద్దుకుంటాం దాడులు చేసి ఇళ్ల మీదకి వస్తే మటుకు మేము కూర్చుని చూస్తూ కూర్చుని వ్యక్తులం కాదు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి మీరు దాడులు చేస్తా కూర్చుంటే ఈ చంప మీద కొడితే ఈ చంప మీద కొట్టాం మాది అంత సమయానం మాకు లేదు మేము ఎందుకు మేము ఎవరి జోలికి వెళ్ళాం ప్రజలకు సేవ చేసేవాళ్ళం మీ మా మీద దాడులు చేస్తూ ఉంటే కూర్చొని చేతులు కట్టుకుని కూర్చునే వాళ్ళం కూడా కాదు అలాగే గౌతమ్ సావంగ్ గారు కూడా చెప్తా ఉన్నాను ఆ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే భీమవరం వైసీపీ ఎమ్మెల్యే దళిత మహిళల మీద దళితుల మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు తిరిగి పెట్టించమని ఒత్తిడి చేస్తూ ఉన్నారు దయచేసి వాటికి లోన్ అవ్వద్దని మేము తెలియజేసుకుంటున్నాం పశ్చిమ గోదావరి జిల్లా పోలీస్ శాఖ మటుకు మీరు ఒత్తిడికి గురై మా వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు అక్రమంగా బనాయిస్తే మటుకు నేను ఇది మానవ హక్కుల సంఘానికి నేను తీసుకెళ్తాం స్వయంగా నేనే తీసుకెళ్తాం ఎందుకంటే అంబేద్కర్ గారు ఇచ్చింది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ దళితులను రక్షించమని కానీ దళితులను శిక్షించమని కాదు ఈ ఈ పద్ధతి ప్రతి పొలిటికల్ పార్టీ ఒక రివాజ్ అయిపోయింది ఇది మీరు మానుకోవాలి ఏ స్థాయికి వచ్చిందంటే వైసీపీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని అన్ని ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తున్నాయి ఇది ఎలా వచ్చిందంటే దళితులను రక్షించాల్సిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దళితులపైన ఉపయోగించే స్థాయికి వైసీపీ ప్రభుత్వం వెళ్ళిపోయింది దాంట్లో భాగంగానే భీమవరంలో కూడా ఈ వీరవాసన మండలంలోని మత్స్యపురి గ్రామ పంచాయతీలో కూడా ఇదే జరుగుతుంది దాదాపు పన్నెండు పైన పన్నెండు మంది పైన ఎస్సీ ఎస్టేట్ హౌస్టర్ యాక్ట్ పెట్టమని చెప్పి ఒత్తిడి వస్తూ ఉన్నాయి దీనిని ఉపసంహరించుకోవాలి మీరు అలాగే నన్ను వ్యక్తిగతంగా దూషణకు దిగిన దూషిస్తున్న గత రెండు సంవత్సరాలుగా ఆ వైసీపీ ఎమ్మెల్యే భాష కానీ జన సైనికులకి చాలా ఆగ్రహ వేసాలు కలుగుతూ ఉన్నాయి చాలా బాధ కలుగుతూ ఉంది మీరు ఆగ్రహ వేశాలకు లోన్ అవ్వద్దు ఎందుకంటే ఇది ఎదుర్కొనేది ఆవేశాలకు వేశాలకు లోన్ అయ్యేది కాదు మీకు ఒకటే మాట చెప్తా ఉన్నాను మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కొన్ని కుక్కలు అరుస్తాయి కొన్ని పిచ్చి కుక్కలు కరుస్తాయి పిచ్చి కుక్క కరిచింది కదా అని మనం గర్వం కదా మనం ఏం చేస్తాం మున్సిపాలిటీ వ్యాన్ వచ్చే వరకు వెయిట్ చేసి ఆ పిచ్చి కుక్కని మున్సిపాలిటీ వ్యాన్లో పడేస్తాం అందుకే మీకు మాట ఇస్తున్నాను మున్సిపాలిటీ వ్యాన్ వస్తుంది పిచ్చి కుక్కని పట్టుకెళ్ళిపోతుంది అప్పుడు దాకా మీరు దయచేసి సంయమనం పాటించు